రాష్ట్రానికి మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ జిల్లాలతో పాటు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్లో వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. నల్గొండ, సంగారెడ్డి, కొత్తగూడెం, వనపర్తి, భూపాల్పల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ నిన్న అర్ధరాత్రి మోస్తరు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని షేక్పేటలో 10 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా చింతకాణిలో 7.8, ఎంకూర్లో 7.3, కొణిజర్లలో 6.5, రాజేంద్ర నగర్లో 6.3, మోయినాబాద్లో 6.1, శివరాంపల్లిలో 6, సూర్యాపేట జిల్లా మోతేలో 5.8, కుద్బుల్లాపూర్లో 5.7, షేర్లింగంపల్లిలో 5.6 సెంటీమీటర్ల వాన పడింది. రాష్ట్రానికి మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ జిల్లాలతో పాటు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్లో వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. నల్గొండ, సంగారెడ్డి, కొత్తగూడెం, వనపర్తి, భూపాల్పల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ నిన్న అర్ధరాత్రి మోస్తరు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని షేక్పేటలో 10 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా చింతకాణిలో 7.8, ఎంకూర్లో 7.3, కొణిజర్లలో 6.5, రాజేంద్ర నగర్లో 6.3, మొయినాబాద్లో 6.1, శివరాంపల్లిలో 6, సూర్యాపేట జిల్లా మోతేలో 5.8, కుద్బుల్లాపూర్లో 5.7, షేర్లింగంపల్లిలో 5.6 సెంటీమీటర్ల వాన పడింది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఈ జిల్లాలోనే నమోదైంది. రాయకోడ్లో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. పుల్కల్లో 6.8, నాగల్గిద్దలో 5.5, కొండపూర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో అపార నష్టం జరిగిందని, చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయని చెప్తున్నారు అన్నదాతలు. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు రాష్ట్రంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా వెదర్ చేంజ్ అయింది. ఒకసారిగా వడగళ్ల వాన విరుచుకుపడింది. ప్రధానంగా కూరగాయ పంటలు కావచ్చు, మామిడి తోటలపైన ఈ వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటు జైరాబాద్లోని కోహిర్ మండలంలో పలు ప్రాంతాల్లో వడగళ్ళు వాన పడ్డాయి. దాంతోపాటు నారాయణఖేడ్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. నాల్కల్ మండల్లో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు కోహిర్లో కూడా. దాంతోపాటు సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లిలో కూడా పలు మామిడి తోటల్లో మామిడి పళ్ళు రాలిపోయిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. కాత చేతికొచ్చే దశలో ఇప్పుడు వడగళ్ళ వాన పడడంతో పంట నాశనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కూరగాయ పంటలు కావచ్చు, ఉల్లి కావచ్చు, ఇతర ఏదైతే వాటర్ మిలన్ సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఇతర చాలా రకాల కూరగాయ పంటలకు ఇప్పుడు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ ఈ చెడగొట్టు వానలతో ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కసారిగా వడగళ్ళ వాన కుట్టడంతో ఇటు వెహికల్స్ పైన వెళ్ళేవారు కావచ్చు, బైక్ల పైన వెళ్ళవచ్చు, కార్లో వెళ్ళేవారు కూడా ఈ రాళ్ళ వడగళ్ళ వానతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లటి వాతావరణంతో పాటు ఆ చీకటి మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి, దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా, అంటే గత రాత్రి నుంచి కూడా
కూడా కంటిన్యూస్ గా వర్షం అడపదడప పడుతూనే ఉంది. భారీగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో పలు మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోయి ఉన్న మురికి కాలువలన్నీ కూడా రోడ్లపైకి ప్రవహించాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన అటు బస్టాండ్ ఏరియాలు కావచ్చు, చాలా చోట్ల కూడా రోడ్డుపైకి మురికి కాలువలు ప్రవహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విధులకు వెళ్లేవారు కావచ్చు, ఇతర డ్యూటీలకు వెళ్లేవారంతా కూడా చిరుజల్లులతో కొంత ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా చోట్ల ఇబ్బంది పడ్డాయి. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి, రోడ్లపైన గుంతలపైన అన్నిటిపైన కూడా ఆ నీరు చేరుకుంది. మొత్తంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల వడగళ్ళ వాన పడడంతో పాటు కంటిన్యూస్గా వర్షం రాత్రంతా కురుస్తుంది. ఇటు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కావచ్చు, సిద్దిపేట జిల్లాలోని పలు సిద్దిపేట టౌన్లో కావచ్చు, ఇటు అక్కనపేట లాంటి మండలాల్లో కూడా చాలా చోట్ల అధిక వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటికి ఇంకా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇప్పటికీ ప్రస్తుతం వాతావరణం చల్లగానే ఉంది. అడపదడప ఏదైతే వర్షం పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి, రాత్రంతా కూడా చాలా చోట్ల వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం కావచ్చు, ఇటు కొమ్మలు ఏదైతే వైర్లపైన కొమ్మలు పడడం, ఈదురుగాళ్లకు చెట్లు విరిగిపడడంతో చాలా చోట్ల రాత్రంతా కూడా కరెంటు లేని పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి మీద జిల్లాప్తంగా కూడా ఇంకా చిరుజల్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీక్షిస్తున్నాను సంగారెడ్డి జిల్లా నుండి.